టీకా కావాలనుకున్న వారికి దొరకడం లేదు. ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు సమయానికి వాక్సిన్ కేంద్రానికి వెళ్ళలేకపోతున్నారు. దీంతో చాలా వాక్సిన్లు వృధా అయిపోతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన కేంద్రం టీకా నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్లు లేకుండానే టీకా వేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా వాక్సిన్ నియమాలను కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఈ నిర్ణయం 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళకు గణనీయమైన ఉపశమనం కలిగించనుంది. ఈ వయసు వారికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ఉండవు. కొత్త నిబంధన ప్రకారం ఈ వయసు గ్రూప్ వ్యక్తులు టీకా కేంద్రాలలో నమోదు చేసుకొని అపాయింట్మెంట్ పొందవచ్చు. ఈ సదుపాయాన్ని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ టీకా కేంద్రాల్లో అందించనున్నారు. కేంద్రం ఈ నోటిఫికేషన్లను అన్ని రాష్ట్రాలకు పంపించి రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని ఆన్‌సైట్ లో ప్రారంభించాలని కోరింది. ఈ సదుపాయాన్ని వారు స్వయంగా ప్రారంభిస్తారా లేదా అనేది రాష్ట్రాలదే తుది నిర్ణయమని కూడా ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వాస్తవానికి వివిధ రాష్ట్రాలకు చెందిన అనేక మంది టీకా కోసం ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిలో చాలా మంది టీకా సెంటర్కు వెళ్ళలేకపోతున్నారు. దీంతో ఆ సమయంలో ఇచ్చిన టీకా స్లాట్ వల్ల వ్యాక్సిన్ వృధా అయిపోతుంది. దాంతో టీకా వ్యర్థాల కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేంద్రం ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. అది కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం టీకాపై ఒక అడుగు ముందుకు వేసింది. ప్రైవేట్ ప్రభుత్వ కార్యాలయాల్లో వ్యాక్సిన్ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లోని ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలకు కూడా టీకాలు వేస్తారు. దీనివల్ల ఎక్కువ మందికి టీకాలు వేయడానికి కంపెనీలు తయారీదారుల నుండి నేరుగా ఆసుపత్రుల ద్వారా వ్యాక్సిన్లను కొనుగోలు చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 21.80 కోట్లకు పైగా టీకా మోతాదు రాష్ట్రాలకు ఇచ్చారు. ప్రస్తుతం 1.80 కోట్లకు పైగా వ్యాక్సిన్ మోతాదులు ఇప్పటికీ రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో అందుబాటులో ఉన్నాయి.